నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం శ్రీనివాసరావు గారు చాలామంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఐపిఎస్ అధికారులు దాదాపు పదనుకున్నా కానీ పదిహేడు మంది వరకు డిప్యుటేషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది సరే మొన్నటి నుంచి అనేక రకాల వార్తలు దీని మీద వస్తున్నాయి అనేక రకాల వార్తా సంస్థలు కూడా దీని మీద పెద్ద ఎత్తున కథనాలు కూడా ఇస్తున్నాయి ఇక ఈ మధ్యకాలంలో అయితే ఈరోజు తాజాగా వాసుదేవరెడ్డి వెంకటరెడ్డి వంటి వాళ్ళు కూడా ఆ లిస్టులో ఉన్నారు వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే రేపు అధికారం మారితే వాళ్ళ మీద మెయిన్గా ఫోకస్ ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున డిప్యుటేషన్ల కోసం కేంద్ర సర్వీసులకు వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నారనేది ఒక వార్త ముఖ్యంగా సిఐడి చీఫ్ సంజయ్ కూడా దాంట్లో ఉన్నాడని ఆల్రెడీ ఆయనకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసి కూడా ఇచ్చేసిందని ఒక అంశం అయితే తాజాగా వెలుగులోకి వస్తుంది ఇంత పెద్ద ఎత్తున ఎందుకు డిప్యుటేషన్ల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం ప్రభుత్వం మారితే మనకి ఇబ్బంది అనేటువంటి భయమేనా లేదంటే దీని మనకు వేరే వేరే కారణం ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి స్వయంగా పంపిస్తున్నాడు అనే ఒక విమర్శ కూడా వస్తుంది కదా మీరేమంటారు ఇక్కడ మీకు మనం గతంలో సార్ చెప్పుకున్నాం అధికారాంతం వచ్చేటప్పటికి ఆ సమయం ఎన్నికల సమయం వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందు తొక్కిస్రాట జరుగుతుందని చెప్పుకున్నాం ఒకసారి మనం అంటే పార్టీ నాయకులు ఇప్పుడు ప్రస్తుతం చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి గంప కొత్తగా జాయిన్ అయిపోతారు వాళ్ళు చేర్చుకుంటారు చేర్చుకోరు అనేటువంటి తర్వాత తర్వాత కదా అలాగే ఇప్పుడు అధికారులు వంతు వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గతంలోలాగా అంటే ఆ పార్టీ వైఖరి గతంలోలాగా ఉంటే ఇప్పుడు కూడా వాళ్ళు శుద్ధపూసల్లాగా అక్కడే ఉండి మళ్ళా ఫేస్ మాస్క్ మార్చుకుని మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చి వర్యాక్షన్ చేసి నటించొద్దురు మరి లోకేష్ ఉన్నాడు కదా కేజీఎఫ్ కుదరదు కదా అప్పట్లా కుదరదు తొంభై తొమ్మిదిలో అంటే సాగింది ఆ జవహర్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో మంచి పేరు సాధించేశారు మంచి పేరు తెచ్చేసుకుని ఇలా ఈ చంద్ర కూడా ఇప్పుడు చాలా అక్రమాలు అన్యాయాలు దుర్మార్గ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని అరాచకానికి అండగా నిలబడి రాజ్యాంగ చట్ట ఉల్లంఘనలకి పాల్పడిన వాళ్ళందరూ కూడా ఒకప్పుడు అత్యంత నిజాయితీ పనులు అది ఎవరి వల్ల నిజంగా కాదండి చంద్రబాబు పాలకుడు వల్ల వాళ్ళు నిజాయితీగా ఉండాల్సి వచ్చింది నిజాయితీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మంచి పేరు వచ్చింది ఇది తెలియక అదే వాళ్ళు ఒరిజినాలిటీ అనుకున్నారు చాలామంది ఆలోచనలు కూడా ఇప్పుడు ఏమైంది వాళ్ళు ఒరిజినల్ చ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే వాళ్ళు ఒరిజినల్ వచ్చేసింది బయటికి ఇప్పుడు వాళ్ళు ఇష్టమైనట్టు ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు అయ్యామ్లో ఐఏఎస్లందరూ జైల్లో పోయారు బస్సేసి పోయారు వాళ్ళందరూ ఉన్న ఇప్పుడు వందే భారత్ ట్రైన్ వేయాలని చెప్పే చెప్పిన ఖచ్చితంగా ఆరు వందే భారత్ ట్రైన్స్ వేయాలి ఈ దొంగోళ్ళు అందరిని లోపల పెడతాను నేను దొంగోళ్ళని అంటాను ఏవి మొహమాట నువ్వు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే రాజులేనప్పుడు నువ్వు పబ్లిక్ సర్వేట్ అంటే ప్రజల సేవకుడు నువ్వు నేను రాజు పబ్లిక్ ఐ ఆమ్ పబ్లిక్ నేను ఎప్పుడో తినాల నీకు చట్టము రాజ్యాంగం రక్షణ కల్పించింది దాన్ని విచక్షణ కలిగి ఉండాలి నువ్వు విచక్షణ కలిగి నీ అధికారాన్ని నువ్వు చూపించాలి కానీ నువ్వు విచక్షణ మనిషి ప్రజాకంటకులుగా మారి ప్రజల్ని వేధించుకుని నువ్వు ఒక అరాచకవాదికి అండగా నిలబడితే నేను క్షమించే ప్రసక్తే లేదు చచ్చినట్టు అక్కడ దాక్కోవాలి పోయి వీళ్ళు ఎక్కడ తోక్కున్నా కానీ పోగొట్టేస్తారు బయటకు వచ్చేస్తారు ఇప్పుడు ఎలకలు ఉంటాయండి ఇప్పుడు పొలాల్లోని ఎలకలు ఉంటాయి ధాన్యాన్ని లాగి తినేస్తూ ఉంటాయి సూపర్ గొల్ల చేసేస్తూ ఉంటాయి నక్కలు ఉంటాయి అక్కడ అంటే ప్రకృతి సమతుల్యత పాటిస్తూ ఉంటుంది ఆ పీతలు కానీ పీతలు పీత కన్నలు ఉంటాయి బాటిలో దాక్కుంటాయి వీళ్ళు ఇటు ఎలకలు నక్క ఏం చేస్తుంది ఆ పీతల కోసం తోక పెడుతుంది అందులో ఈత కన్నల్లో పీత ఏం చేస్తుందో అదేదో అనుకుని పట్టుకుంటుంది తప్పని బయటలో తినేస్తుంది ఈ ఎలకలన్నీ ధాన్యాన్ని ఆ పీత కన్నల్లో తీసుకెళ్ళి దోసుకుంటాయి మరి యథావిధిగా నక్కొచ్చి ఏం చేస్తుంది ఈ పీత కోసం తోకబెడతుంది ఇవన్నీ బయటకొస్తాయి వాటిని పట్టుకు తినేస్తాయి అలాగే వీళ్ళు దోక్కున్నా ఎక్కడ దాక్కున్నా వాళ్ళకి పొగబెట్టి అంజనం వేసినా సరే ఈడ్చుకొస్తారు వాళ్ళ ఆస్తులన్నీ జప్ చేయాలని కోరుకుంటున్నాను నేను రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఇందులో ఎవడైతే తప్పు తేలిందో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అన్యాయమైన అక్రమైన దొంగ కేసులు పెట్టారు దానికి బాధ్యులైన వాళ్ళు ఎవరిని విడిచిపెట్టకూడదు భవిష్యత్తులో వీళ్ళకి శిక్ష పడాలి భవిష్యత్తులో ఎవరైనా సరే ఇటువంటి అకృత్యాలు అన్యాయం దుర్మార్గం చేయాలంటే గచ్చ ము ముణిగిపోవాలి ఆ పని చేయాలి వీళ్ళు వాళ్ళు తప్పించేస్తారు వాళ్ళు తెలుసు కదా రేపు వచ్చిన వాళ్ళు అంత సామాన్యంగా వదిలిపెట్టరు వీళ్ళని వీళ్ళందరికీ సర్వీస్లోనే ఇబ్బంది పెడతారు వాళ్ళు భౌతికంగా మానసికంగా అన్ని రకాలుగా వేధిస్తారు ఎందుకు వదిలిపెట్టాలండి ప్రజలు ఒప్పుకోరు ఒకవేళ చంద్రబాబు గారి సార్లు సాగునే వదిలేసిన వీళ్ళంతా వీళ్ళు ఎందుకు వెళ్తారు పైకి వెళితే ఇబ్బంది ఉండదు అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళు రేపు అధికారం మారినా సరే వీళ్ళు పట్టుకోవడానికి చేయడానికి ఇక్కడ ఎవరు ఉండరు కదా దొరకకుండా వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఫీలింగ్ ఒకటి కనిపిస్తోంది కదా సో అదే కారణమా నువ్వు తప్పు చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళి పట్టుకుంటారు ఎవడ రక్షణ కల్పించలేడు ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి సెంట్రల్ పోయారు అనుకోండి కేంద్ర సర్వీసుల్లోకి అక్కడ అక్కడ దొబ్బేసిన డబ్బులతో మంచి పోస్టులు కొనేసుకుంటారు ఏదో అంత డబ్బులు పడతమే కదండి మనం ఏదో అనుకుంటాం నార్త్ వాళ్ళకి ఆంధ్రాలోని సౌత్లో విపరీతమైన డబ్బు రాజకీయం నార్త్లో కోటి రూపాయలు కట్టలు చూస్తే వాళ్ళు కళ్ళు తిరిగిపోతాయి మన వాళ్ళకి లెక్కలేదు పేనుగులు తిరిగిన వాళ్ళకి పిత్తులు బరువు అంటారు మనకి పెద్ద లెక్క చేయరు మనవాళ్ళు వాళ్ళకి ఇంకా పెద్ద పెద్ద చుట్టు కేసులు కావాలి వాళ్ళకి అలాగ కాదు అక్కడ ఎంత పెద్ద స్థాయిలో ఉన్నాడు కన్నా ఒక రెండు సూట్ కేసులు నిండా ఇంత డబ్బు చూపిస్తే పొరపాడైపోడు ఏం కలితే చేస్తారు అలా వీళ్ళు పోస్టులు కొనేసుకుంటారు అక్కడ ఏదో రూపంలో ఇది ఓపెన్గా చెప్పుకోవచ్చు మనం వెళ్ళిపోయి అక్కడ స్థిరపడిపోయి రేపు ఇక్కడ గవర్నమెంట్ టీడీపీ వస్తుంది కదా వీళ్ళకి పనులు ఉంటాయి కదా కేంద్రంలో బాబుబాబు మీరు మమ్మల్ని ఏం చేయకండి మీ ఏం పనులు మీ ఫైల్స్ గట్టా ముందు తీసుకెళ్ళిపోతాం రాష్ట్రం డెవలప్మెంట్కి మా వంతు మా సాయం చేస్తాం అని ఏం చేస్తారు గడ్డలైకి నీట్గా పెంచేసుకుని బొట్లే పెట్టుకుని దేవుడు భక్తుల్లో మారిపోతారు అందరూ చూడైన ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు గట్ట ఎలా మారిపోయిన మధ్యని ఆయనమే కోపం పోయింది కదా మనకి మంచిగా మాట్లాడుతున్నాడు అన్నీ వీళ్ళు కూడా అలాంటి ప్రవచనాలు చెప్తారు రేపు నుంచి చేసేదంతా చేసి ఈ ద్వివేది కూడా అసలు వదలకూడదు ఈ రాష్ట్రం సర్వనాశనం ఇప్పడం కారకులైన అతను ఒకరు ఇప్పుడు చూడు రైతు బంధు ఎలా రిలీజ్ చేశారు మళ్ళీ లోటు వల్ల మళ్ళీ చేశారు కానీ ఇక్కడ ఎలక్షన్లో ఎలక్షన్ కమిషన్ అక్కడ రుణమాఫీ రిలీజ్ చేస్తే డబ్బులు ఆపేశారు రకరకాల ఇబ్బంది పెట్టేశారు కాంట్రాక్టులు డబ్బులు రిలీజ్ అయ్యింది ఆపేసారు చాలా ఇబ్బంది పెట్టేశారు అధికారులు అసలు మార్చేశారు అంటే ఎలక్షన్ కమిషన్ ఎంత అడ్డగోలు వ్యవహారం చేయొచ్చు అంత అడ్డగోలు వ్యవహారం చేసి ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఓడిపోవడానికి సహకరించారు ఈ బ్యాచ్ అంతా తర్వాత అధికారులకు తర్వాత వాళ్ళకి సా అనుకున్న తర్వాత రాష్ట్రాన్ని అందంగా పరిపాలించి ప్రజలకు మేలు చేయాలా ప్రతి విషయంలో ప్రజలకు హాని మూడు రాజధానులు ఏంటి ఆ దరిద్ర ఆలోచన ఏంటి వైజాగ్ ఏంటి ఆ వై ఋషికొండ గురిగించేటం ఏంటి ఈ అధికారులు వైసీపీ వాళ్ళు ఎవడేమంటలేదు కేసులు పెట్టినా లేకపోతే వీళ్ళ ఇబ్బంది పెట్టినా అని అధికారులు అడ్డం పెట్టుకున్నాడు సెకండ్లు అడ్డం పెట్టుకున్నట్టు ఈ సెకండ్ పాత్ర పోషించడం ఎందుకు వెళ్ళు దా దానికి తగ్గ పనిష్మెంట్ అనుభవించాలి ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళ శాపలు వాళ్ళ శోకం ఉంది కదా అది శాపంగా మారిపోయి చుట్టుముట్టేయాలి వదిలిపెట్టకూడదండి ఆ పనిష్మెంట్ వాళ్ళు పొందిన తర్వాత వాళ్ళ ఆస్తులన్నీ లాగేసుకుని రెండు వేల పద్నాలుగు రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పుడు ముందు వాళ్ళకి ఏమాత్రమే వండించాలి అప్పటి నుంచి ఇప్పటివరకు ఇలాగ ధర్మంగా బ్యాంక్ వడ్డీ చేసి మాత్రం వండించాలి మిగతా అంతా ఎందుకంటే వాళ్ళు మధ్య వ్యాపారం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఎర్రబ ఎర్రచందన వ్యాపారాలు చేస్తారు అన్ని రకాల అడ్డగోల వ్యాపారాలు చేస్తున్నారు అండి ఆ డబ్బు అంతా లాగేసి రాష్ట్రానికి ఇచ్చేస్తే ఇతను చేసిన అప్పులు వాటికి కంపెన్సేషన్ మొత్తం తీర్చు వీళ్ళందరినీ వీళ్ళు కొల్లగొట్టేసిన డే లైట్ పట్టపకలు చేసిన దోపిడీ అంతా లాగేసి గవర్నమెంట్ హ్యాండ్ చేసుకుంటే రాష్ట్రం సుభిక్షంగా హాయిగా ఉంటుంది వీళ్ళు ఎంత అప్పు చేసినా పర్లేదు అమ్మఒడి పద్దెనిమిది వేలు కాదు ముప్పై ఆరు వేలు ఇచ్చేయచ్చు వీళ్ళందరి దగ్గర డబ్బులు ఆగలి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల నాలుగు ముంద ఇల్లు ఉండేదా అది ఆ ఇపుల్ బాడిలో దొబ్బేసిన భూములు అవి ఉండొచ్చి మిగతా ఇచ్చే అబ్బాయి మర్యాదగా తీసేసుకోవాలి అంతే